అందరికీ నమస్కారం ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఒకేషనల్ సెకండ్ ఇయర్ విద్యార్థులు రాసినటువంటి ఇంగ్లీష్ పేపర్ టూ ఏదైతే ఉందో సెకండ్ ఇయర్ ఒకేషనల్ సంబంధించినటువంటి ఇంగ్లీష్ పేపరు ఈ ఇచ్చినటువంటి పేపరు దాంట్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి దాంట్లో ఆన్సర్లు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తున్నాము చూద్దాం చూడండి ఇది ఒకేషనల్ పేపర్ ఈరోజు జరిగినటువంటి ఇంగ్లీష్ పేపర్ అనమాట ఇంగ్లీష్ పేపర్ టు సెకండ్ ఇయర్ వొకేషనల్ ఇంగ్లీష్ పేపర్ అనమాట దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దాం చూడండి రోజులో మనకి సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ మనం జేసీ బోస్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ క్వశ్చన్ రెండవది డాక్టర్ బర్నాడ్ అంటే ఏంటంటే ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలైవ్ అనేటువంటి దాని నుంచి ఇంకో క్వశ్చను ఇక మూడోది వచ్చేటప్పటికి నారాయణమూర్తి అంటే లర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ ఒకటి ఫస్ట్దేమో జేసీ బోస్ లెస్ నుంచి రెండోదేమో ఇన్ సెలబ్రేషన్ ఆఫ్ బీయింగ్ ఎలైవ్ మూడోది వచ్చేటప్పటికి లెర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్ ఇలా మూడు లెస్ల నుంచి మూడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది ఒకేషనల్ విద్యార్థులు దీంట్లో రెండు రాయాలి కదా ఏవైనా రెండు రాయొచ్చు అనమాట సెకండ్ చూసేట పోయిట్రీ నుంచి క్వశ్చన్స్ అనమాట పోయిటరీలు ఏమన్నా కంటే బిల్డర్స్ ఫస్ట్ నేమో బిల్డర్స్ ఉంది రెండోది వచ్చేటప్పటికేమో ఎనివమాను మూడోది వచ్చేటప్పటికేమో ఏ ఛాలెంజ్ టు ఫేట్ ఇలా మూడు లెస్ల నుంచి మూడు క్వశ్చన్లు త్రీ పాయింట్స్ నుంచి త్రీ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది బిల్లర్స్ ఒకటి ఎనీ ఉమాన్ ఒకటి రెండోది అలాగే మూడోది వచ్చేటప్పటికి ఏ ఛాలెంజ్ టు ఫేట్ అనమాట ఈ మూడాటిల్లో ఏవైనా రెండు రాయాలన్నమాట ఇక పాసేజ్ చూద్దాం చూడండి ఇక్కడ ఈ జనరల్ పాసేజ్ ఏదైతే ఉందో ఇది టైటానిక్ సంబంధించినటువంటి పాసేజ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ టైటానిక్ సంబంధించినటువంటి పాసేజ్ ఇవ్వడం జరిగింది ఈ టైటానిక్ అనేది షిప్ అనేటువంటిది ఈ విధంగా ఎప్పుడు ప్రమాదం జరిగింది ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి దాన్ని ఎవరు మొట్టమొదటిగా కనుగొన్నారు ఈ విషయాలన్నీ దీంట్లో ఉన్నాయి ఒకసారి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూద్దాం దీంట్లో చూడండి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి హూ డిస్కవర్ ద టైటానిక్ షిప్ టైటానిక్ షిప్ని ఎవరు కనుగొన్నారంటే బాబ్ బ్యాలడ్ అనేటువంటి వ్యక్తి కనుగొన్నాడు అనమాట బాబ్ బ్యాలెడ్ అనేటువంటిది మనకి దీంట్లో ఆన్సర్లోనే ఎక్కువ పారాగ్రాఫ్లో ఉంటుంది అనమాట అది ఇక్కడ మీకు చూస్తే పారాగ్రాఫ్లో ఆన్సర్లు అన్ని దీంట్లో ఉంటాయి ఇక చూడండి బాబ్ బ్యాలడ్ కనిపిస్తుంది కదండి బాబ్ బ్యాలడ్ హూ ఫస్ట్ డిస్కవర్డ్ ఆన్సర్లు అన్ని దీంట్లోనే ఉంటాయి జాగ్రత్తగా చూసుకోండి బాబ్ బ్యాలెడ్ అనేటువంటిది ఫస్ట్ దానికి ఆన్సర్ రాయవలసి ఉంటుంది రెండవది చూడండి అండ్ వెన్ వార్ ద రిమైన్స్ ఆఫ్ ద ఐకానిక్ షిప్ డిస్కవర్డ్ ఇది ఎప్పుడు కనుగొనబడింది ఆ మిగిలినటువంటి భాగాలన్నీ కూడా అంటే కనుక అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వాటిని కనుగొనడం జరిగిందనమాట నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆన్సర్ రెండోది ఇక మూడోది వచ్చినప్పుడు వైద్య షిప్ ఫ్యాషినేట్ పీపుల్ ఈవెంట్ టుడే ఈరోజు కూడా టైటానిక్ అనేటువంటిది పేరు చెప్పు ఈ ఈరోజు కూడా ప్రజలందరూ కూడా ఒక రకమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అనేటువంటిది అడుగుతున్నారు ఇది ఒక రకమైనటువంటి విచారకరమైనటువంటి సంఘటన జరిగింది అక్కడ ఆ రోజున ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి లార్జ్లీ బికాస్ ఆఫ్ హర్రర్ టుక్ ప్లేస్ ద నైట్ వన్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ ప్యాసింజర్స్ క్రూ లాసింగ్ దేర్ లైవ్స్ దగ్గరగా పదిహేను వందల ఇరవై రెండు మంది ఆ రోజున చనిపోవడం జరిగింది సజీవంగా చనిపోవడం జరిగిందనమాట వాళ్ళ జీవితాలు కోల్పోవడం జరిగింది అంచేత ప్రజలందరూ కూడా దీన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవడం జరిగిందనమాట ఇది మూడో దానికి ఆన్సర్ అనమాట ఇక్కడ లార్జ్లీ దగ్గర నుంచి లాసింగ్ దేర్ లైవ్స్ వరకు రాస్తే దీనికి ఆన్సర్ సరిపోతుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ పిక్అట్ ద వర్డ్ ఫ్రమ్ ద పాసేజ్ బీయింగ్ ఏ ఫస్ట్ ఆర్ ఈవెంట్ అనేటువంటిది దీనికి సంబంధించి మైడన్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది అనమాట మైడెన్ అనేటువంటి పదం రాయవలసి ఉంటుంది నెక్స్ట్ ఏమో లాస్ట్ వచ్చిన ఈ టైటానిక్ షిప్ అనేది ఎప్పుడు మునిగిపోవడం జరిగింది అంటే కనుక ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నైన్టీన్ ట్వెల్వ్లో ఇది మునిగిపోవడం జరిగిందనమాట అదే ఆన్సర్ రాయాలి దీనికి నెక్స్ట్ ఫోర్త్ ఫోర్త్ రామన్కి వచ్చేటప్పటికి మనకి డయాగ్రామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ ఫర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్స్ త్రీ డయాగ్రామ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది చూసి దీనికి ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కావాలంటే కనుక గుడ్ ఫుడ్ అనేది అందించాలి గుడ్ సర్వీసు అలాగే ప్లెజెంట్ సరౌండింగ్స్ గుడ్ ఫుడ్లోకి ఏమో క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ గుడ్ రెసిపీ అనేది అలాగే సర్వీస్లోకి వచ్చేటప్పటికి ప్రాంప్ట్ అటెన్షను ప్రొఫెషనల్ వెయిటరు అంటే ప్లజెంట్ సరౌండింగ్స్లోకి వచ్చేటప్పటికి హ్యాపీ అట్మాస్ఫియరు గుడ్ టేబుల్ ప్రెజెంటేషను అంటే ప్లీజింగ్ డెకర్ అనేటువంటివి ఇచ్చారు దీంట్లో ఆన్సర్లు అన్ని దీంట్లోనే ఉంటాయి మనం జాగ్రత్తగా చూస్తే అంటే వాట్ ఆర్ ద త్రీ మెయిన్ రీజన్స్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్స్ మూడు రకాల రీజన్స్ ఉన్నాయంట ఒక కస్టమర్ సాటిస్ఫై అవ్వాలంటే ఎవరు ఏమంటున్నారు ఒకటి గుడ్ ఫుడ్ రెండోది గుడ్ సర్వీసు మూడోదేమో ప్లెజెంట్ సరౌండింగ్స్ ఇవన్నీ కలిపి ఒకదానికి ఫస్ట్ దానికి ఆన్సర్ రావాల్సి ఉంటుంది అనమాట ఇక రెండవదికి వచ్చేటప్పటికి గుడ్ ఫుడ్ డిపెండ్స్ ఆన్ అకార్డింగ్ టు ద డయాగ్రామ్ గుడ్ ఫుడ్ అనేది దేని మీద డిపెండ్ అయ్యింది గుడ్ ఫుడ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంది ఇక్కడ చూస్తే మనకు అనిపిస్తుంది క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ గుడ్ రెసిపీ క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ గుడ్ రెసిపీ అనేది ఆన్సర్ రావాల్సి ఉంటుంది రెండో దానికి స్టేట్ రూఆర్ ఫాల్స్ అనేటువంటిది కనిపిస్తుంది చూడండి స్టేట్ ఆర్ ఫాల్స్ హ్యాపీ అట్మాస్ఫియర్ కమ్స్ అండర్ గుడ్ సర్వీస్ హ్యాపీ అట్మాస్ఫియర్ అనేది గుడ్ సర్వీస్లోకి వస్తుంది అంటున్నాడు వాడు హ్యాపీ అట్మాస్ఫియర్ ఎక్కడ ఉందో చూడండి హ్యాపీ అట్మాస్ఫియర్ దీంట్లో ఉంది ఇది గుడ్ సర్వీస్లోకి రాలేదు ఎక్కడికి వచ్చింది ఇది ప్లెజెంట్ సరౌండింగ్స్లోకి వచ్చింది అందువల్ల ఇది ఫాల్స్ అవుతుంది అన్నమాట ఆన్సర్ ఫాల్స్ రాయాలి దానికి నెక్స్ట్కి వచ్చేటప్పటికి రైట్ ద సెనానిమ్ ప్రాంప్ట్ అనే పదానికి సెనానిమ్ రాయాలి పర్యాయ పదం అంటే వెంటనే అని అర్థం ఇన్స్టాంట్ కానీ ఇమ్మీడియట్ కానీ క్విక్ కానీ ఇటువంటి పదాలు మనం రాయవలసి ఉంటుంది రెలవెంట్గా దీనికి సంబంధించిన రెలవెంట్ పదాలు ఏమైనా రాసినా కానీ కన్సిడర్ చేయడం జరుగుతుందనమాట వెంటనే అనేటువంటి పదాలు ఏ అయితే ఉన్నాయో త్వరగా కానీ ఇమీడియట్ కానీ క్విక్ కానీ ఇన్స్టాంట్ కానీ ఇటువంటి పదాలు తో పాటు ఇంకేమైనా పదాలు ఉంటే కనుక అవి రాసినా కానీ కన్సిడర్ చేయడం జరుగుతుందనమాట నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి రోమా నెంబర్ ఫిఫ్త్లోకి వెళ్దాం మనం రొమా నెంబర్ ఫిఫ్త్లో చూసేటప్పటికి లెటర్ రైటింగ్ చూస్తున్నాం మనం ఇక్కడ లెటర్ రైటింగ్లో చూస్తే ఇక్కడ ఈ లెటర్ రైటింగ్లో సెక్షన్ సిలో రైట్ ఈ లెటర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ కాలేజ్ రిక్వెస్టింగ్ హిమ్ హేర్ హెర్ టు ఇష్యూ ఆఫ్ ట్రాన్స్ఫర్ బానిఫైడ్ అండ్ కాండక్ట్ సర్టిఫికెట్స్ మనకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఇమ్మని చెప్పి ప్రిన్సిపల్ గారికి లెటర్ రాయడం అనమాట ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం టీసీ అలాగే సీసీ ఎటువంటి సర్టిఫికేట్లు తీసుకుంటాం కదా దానికి సంబంధించినటువంటి లెటర్ అనమాట దీన్ని మనం అఫీషియల్ లెటర్ అంటాం మనం దీన్ని అఫీషియల్ లెటర్ ఇది ఇంకో రెండు లెటర్ కూడా ఏంటి చూడడం రైట్ ఏ లెటర్ టు ది ఎడిటర్ ఆఫ్ లోకల్ న్యూస్ పేపర్ కంప్లైనింగ్ అబౌట్ ద బ్యాడ్ కండిషన్ ఆఫ్ రోడ్స్ డ్రైన్స్ ఇన్ యువర్ ఏరియా మీ ఏరియాలో రోడ్ల యొక్క పరిస్థితి బాగాలేదని చెప్పి ఎడిటర్కి న్యూస్ పేపర్ ఎడిటర్కి కంప్లైంట్ చేస్తూ లెటర్ రాయడం అనమాట ఈ రెండు కూడా దీంట్లో మనకి అఫీషియల్ లెటర్లు ఇవ్వడం జరిగింది పర్సనల్ లెటర్ అనేది ఇవ్వలేదు అదే జనరల్ అయితే మనకి ఒకటేమో అఫీషియల్ ఇంకోటేమో పర్సనల్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది ఈ రెండు అట్ల నుంచి మనం ఒకటి రాస్తామన్నమాట దీంట్లో మనకి ఏదైతే బాగా వచ్చిందో అది రాయడం జరుగుతుంది నాలుగు మార్కులు అనమాట ఇది టాపిక్ నెక్స్ట్కి వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ సిక్స్త్ రోమన్లోకి వెళ్ళేటప్పటికి ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి ఇన్ ద బ్లాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ ఇచ్చారు డీడీ ఫామ్ ఇచ్చారు ఈ డీడీ ఫామ్ అనేటువంటిది మనం చూసి ఇక్కడ మ్యాటర్ చూసి మనం ఈ డీడీ ఫామ్లో మ్యాటర్ ఏమొస్తుందో రాయవలసి ఉంటుందన్నమాట ఇక జనరల్ పేపర్తో పోల్చుకుంటే ఇది కొంచెం కష్టంగా ఉందన్నగా మనం చెప్పవచ్చు ఎందుకంటే దాంట్లో అయితే కనుక చాలా ఈజీ టాపిక్ అనేటువంటిది విత్తరాల ఫామ్ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి డీడీ ఫామ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం చూడండి దీంట్లో డీడీ ఫామ్ రాసేటప్పుడు ఏం చేయాలి ఇక్కడ మేనాక్షి వాకులు అనేటువంటి వాళ్ళు వెంట మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ రాజంపేట అనేటువంటి వాళ్ళు వెళ్ళారంట ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ నైన్టీన్ డిమాండ్ డ్రాఫ్ట్ కొంటున్నారు వాళ్ళు ఎంతకంటే మూడు వేల ఐదు వందలు డినామినేషన్ వచ్చేటప్పటికి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఏమో సెవెన్ ఉన్నాయంట ఎవరి పేర్ని తీస్తున్నారు ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి పేరని రాస్తున్నారు తీస్తున్నారు డీడి అనేది ఎక్కడ పేబుల్ అవ్వాలి ఇది ఎస్వియూ బ్రాంచ్లో పేబుల్ అవ్వాలి దీనికి ఎక్స్చేంజ్ అంతా ఇరవై రూపాయలు ఒక నోట్ ఇరవై రూపాయలు డినామినేషన్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆన్సర్లు ఏమొస్తాయో ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ దానికి బ్రాంచ్ రాయాలండి హోమ్ బ్రాంచ్ రాయాలి ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్ రాయాలన్నమాట అంటే మెయిన్ బ్రాంచ్ అనేది ఇక్కడ మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ రాజంపేట్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది దీనికి రాజంపేట్ అనేటువంటిది మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ రాజంపేట్ అవుతుంది అనమాట రాజంపేట్ అనేటువంటిది అవుతుంది ఒకవేళ మీరు మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ అని రాసిన మ్యాక్సిమమ్ కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి కంగారు పడవలసిన లేదు మెయిన్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్ర బ్యాంక్ రాజంపేట్ లేదా మెయిన్ బ్రాంచ్ రాజంపేట్ అని రాసినా పర్వాలేదు కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ ఏమి ఇచ్చారు రెండోది అంటే డేట్ ఇచ్చారు డేట్ ఏమి రాయాలి ఇక్కడ మనం ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ వేయాలన్నమాట ఇక్కడ ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేటే వేయాలి అంతేగాని మనం సొంతంగా ఎగ్జామ్ రాసేటువంటి రోజు డేట్ వేయకూడదు అనమాట అది టుడే అంటే కనుక ఆ రోజు డేట్ వేయాలి కానీ ఇక్కడ ఆల్రెడీ డేట్ ఇచ్చారు కాబట్టి ఇదే ఖచ్చితంగా వేయవలసిన అవసరం ఉందన్నమాట ఇక్కడ ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ రాయాలి రెండోదానికి ఇక మూడో దానికి వాంటెడ్ డిమాండ్ డ్రాఫ్ట్ పే ఆర్డర్ ఆన్ అని ఉన్నాడు ఇక్కడ ఆన్ అంటే దీని కింద చూస్తే కింద లైన్లో మనకు బ్రాంచ్ అనేటువంటి కనపడుతుంది అనమాట ఆన్ బ్రాంచ్ ఆల్రెడీ హోమ్ బ్రాంచ్ అనేది స్టార్టింగ్లో ఒక బ్రాంచ్ రాసాం మనం నెక్స్ట్ బ్రాంచ్ ఏంటిది అంటే కనుక పేబులెట్ బ్రాంచ్ అనమాట అంటే మనం తీసేటటువంటి డీడీ ఎక్కడ మారాలనుకుంటున్నాం దాన్ని పేబులెట్ బ్రాంచ్ అంటాం ఇక్కడ చూడండి ఈ మ్యాటర్లో ఉంది మనకి పేబులెట్ బ్రాంచ్ ఎక్కడ పేబులెట్ ఎస్వీయూ బ్రాంచ్ ఇది రాయాలన్నమాట ఎస్వీయూ బ్రాంచ్ అనేది రాయాలి దీంట్లోనే మూడో దాంట్లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ బ్రాంచ్ అనమాట థర్డ్ దాంట్లో రాయాలి అది ఆన్సర్ ఇక ఫోర్త్ దానికి వెళ్ళేవాడికి ఇన్ ఫేవర్ ఆఫ్ అంటే ఎవరి పేరునైతే డీడీ తీస్తున్నామో అది ఫోర్త్ దాంట్లో రాయాలి ఎవరి పేరును తీస్తున్నాం మనం ఇన్ ఫేవర్ ఆఫ్ ఇక్కడ చూసుకోండి ఇది కనపడుతుంది కదా మనకి ద డైరెక్టర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి ద డైరెక్టర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి అనేటువంటిది నాలుగో దానికి ఆన్సర్ అవుతుంది ఇక ఐదోది ఏ బీలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఐదో దానికి ఏలు బీలు కూడా ఇవ్వడం జరిగింది ఐదో దానికి ఏ అంటే ఇక్కడ పే ఆర్డర్ ఎంత తీసుకుంటున్నాం మనం ఇక్కడ ఐదులో ఏ కూడా కనపడుతుంది ఇవన్నీ కూడా ఒకటే ఆన్సర్ అనమాట ఫైవ్ ఏ ఏదైతే ఉందో దానికి మనం ఎంత తీసుకుంటున్నామంటే మూడు వేల ఐదు వందలు కదా త్రీ ఫైవ్ డబల్ జీరో అనేటువంటిది వేయాలన్నమాట ఫైవ్ ఏకి అలాగే ఫైవ్ బి కూడా కనపడుతుంది ఇక్కడ మనకి ఫైవ్ బీలో రూపీస్ అనేది ఇచ్చాడు ఇక్కడ అంటే మనం ఇక్కడ వర్డ్స్లో రాయాలన్నమాట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని రాయవలసి ఉంటుంది నెక్స్ట్కి వచ్చేటప్పటికి సిక్స్త్ సిక్స్త్లో ఏముంది ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ అని ఇచ్చాడు ఇక్కడ సిక్స్త్లో ఎక్స్చేంజ్ అని ఇచ్చాడు ఎక్స్చేంజ్ ఎంత ఉంది మనకి ఇక్కడ ఎక్స్చేంజ్ ట్వంటీ రూపీస్ ఈ ట్వంటీ రూపీస్ వేస్తాము సెవెన్కి వచ్చేటప్పటికి టోటల్ అనమాట అంటే పైన ఏమో మూడు వేల ఐదు వందలు ప్లస్ ఇక్కడేమో ఎక్స్చేంజ్ ఇరవై రూపాయలు అంటే ముప్పై ఐదు ఇరవై అనేటువంటిది ఏడో దాంట్లో రావాలన్నమాట మనకి సెవెంత్ దాంట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ రావాలన్నమాట ఇక ఎయిత్కి వెళ్ళేటప్పటికి ఏమైంది ఇక్కడ డెనామినేషన్ వెయ్యాలి ఎయిత్ దాంట్లో డెనామినేషన్ వెయ్యాలి అంటే ఐదు వందలు ఇంటు ఎన్ని ఉన్నాయంటే ఐదు వందలు ఏడు ఉన్నాయి ఐదు వందలు ఇంటూ ఏడు వెయ్యాలి దీంట్లోని ఐదు వందలు ఇంటూ ఏడు ఏడు ఐదులో ముప్పై ఐదు వందలు అనమాట నెక్స్ట్ తొమ్మిదో దాంట్లో ఇరవై నోట్లు ఎన్ని ఉన్నాయి ఒకటే ఉంది ఇరవై రూపాయల నోటు వన్ నోట్ ఆఫ్ ట్వంటీ రూపీస్ ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి ఇరవై ఒకటే వేయాలి ఇక్కడ అప్పుడు తొమ్మిదిలో టోటల్ చేయాలి ఈ టోటల్కి వచ్చేటడికి మనకి ఖచ్చితంగా ఎంత వస్తుంది టోటల్ ఏళ్ళలో ఎంత అయితే వచ్చిందో ఇక్కడ కూడా అంతే వస్తుందనమాట అంటే మూడు వేల ఐదు వందల ఇరవై రూపాయలు టోటల్లో అనమాట నెక్స్ట్ వచ్చేటప్పుడు పది దాంట్లో సి అప్లికెంట్ యొక్క సిగ్నేచర్ అప్లికెంట్ ఎవరు ఇక్కడ మేనాక్షి ఆకుల అనేటువంటిది రాయవలసి అనమాట ఈ విధంగా ఆన్సర్లు అనేది రాయాలి ఎనిమిది అర్థాలు నాలుగు మార్కులు అనమాట ఇది దాంట్లో ఉన్న మ్యాటరే మనం రాస్తాము ఏం రాస్తారనేది ఒకసారి సరిచూసుకోండి నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనం రోమన్ నెంబర్ సెవెంత్లోకి వెళ్దాము సెవెంత్ రోమన్లో మనం చూస్తే ఇక్కడ నోట్ మేకింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది నోట్ మేకింగ్ ఈ నోట్ మేకింగ్ కూడా ర్యాబీస్ గురించి ఇచ్చారు ఇక్కడ హెడ్డింగ్ అనేది ఇక్కడ ఉంది ర్యాబీస్ అనేటువంటి దాని గురించి పెట్టుకుని దీంట్లో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ రాస్తే సరిపోతాయి అన్నమాట ర్యాబీస్ గురించి ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ టైము ఎయిత్ రోమన్లో మనం చూస్తే కరికులాం వీటే గురించి ఇవ్వడం జరిగింది ఇక్కడ కరికులం వీటేలో ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అనేటువంటిది కావాలంటే ఇక్కడ దీనికి గ్రాడ్యుయేషన్ చదివి ఉండాలి ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉండాలంట రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ ఫీల్డ్లో మెయిల్ చేయమన్నారు అంటే దీంట్లో మనం మ్యాటర్ ఏమీ ఇవ్వలేదు వీడు అడ్వర్టైజ్మెంట్ మాత్రమే ఇచ్చాడు అంటే మనం ఫార్మేట్ మనమే రాయాలి డీటెయిల్స్ కూడా మనమే రాయాలి దగ్గరగా ఏజ్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి డిగ్రీ చదివి ఉండేలాగా మనం ప్లాన్ చేసుకుని రెండు సంవత్సరాలు హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా ఏదైనా కంపెనీలో పనిచేసినట్టుగా మనం చూపించాలన్నమాట ఈ జనరల్తో పోల్చుకుంటే ఇది కొంచెం కష్టంగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అనమాట అంటే ఫార్మేటు మనం రాయాలి డీటెయిల్స్ మనం రాయాలి అది జనరల్ పేపర్లో అయితే ఫార్మేట్ మనం రాసుకుంటే డీటెయిల్స్ అక్కడ ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ వెళ్ళేటప్పటికి డైలాగ్ రైటింగ్ ఒకటి కనిపిస్తుంది మనకి ఇక్కడ నైన్త్ తెమన్లో డైలాగ్ రైటింగ్ కన్స్ట్రక్టే డైలాగ్ బిట్వీన్ పాసిన్జర్ అండ్ క్లర్క్ ఎట్ ద రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర పాసింజర్ అక్కడ ఉన్నటువంటి క్లర్క్ వాళ్ళ మధ్య సంభాషణ రిజర్వేషన్ కౌంటర్ దగ్గర మాట్లాడుకునేటువంటి సంభాషణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అది రాయాలన్నమాట ఇది నాలుగు మార్కులు ఇంకొకటి డైలాగ్ రైటింగ్ ఇక్కడ ఇచ్చారు ఏంటంటే రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇంటర్వ్యూఆర్ ఇమాజిన్ యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఫర్ గెట్ జాబ్ సాఫ్ట్వేర్ కంపెనీలో నువ్వు సెలెక్ట్ అయినట్లయితే కనుక ఇంటర్వ్యూలో నువ్వు అలాగే ఇంటర్వ్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు ఏ విధంగా ఉంటాయో డైలాగ్ రైటింగ్ రాయమన్నారు ఈ రెండు మనం ఏదో ఒక డైలాగ్ రైటింగ్ అనేది రాయవలసి ఉంటుందన్నమాట నెక్స్ట్కి వచ్చేటకి లాస్ట్ది పదోరామంలో మనకి మ్యాచింగ్ మీనింగ్స్ ఉన్నాయి ఈ మ్యాచింగ్ మీనింగ్స్ అనేది బాక్స్ లాగా ఇవ్వడం జరిగింది ఇక్కడ దీంట్లో కన్ఫ్యూజ్ ఏం లేదు చూడండి ఒకసారి నాకు ఫిలాంత్ర అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ దానికి ఫిలాంత్ర ఫిస్ట్ అంటే అర్థం ఏంటంటే వన్ హూ సో హూమన్ బీయింగ్స్ అనమాట ఈ అనేది ఆన్సర్ రాయవలసి ఉంటుంది ఫస్ట్ దానికి ఇక రెండోది మైక్రోబ్ మైక్రోబ్ అంటే స్మాల్ అని అర్థం స్మాల్ ఆర్గానిజం అనేది సి రాయవలసి ఉంటుంది రెండో దానికి మూడోది ఇగోయిస్ట్ ఈగోయిస్ట్ అంటే మనకి ఏంటి సెల్ఫ్ అనేటువంటిది వస్తుంది మనకి ఈగోయిస్ట్ అనేది ఇక్కడ అబౌట్ వన్ సెల్ఫ్ అని టాక్స్ అబౌట్ సెల్ఫ్ అని ఇవి కదా డీ రాయాలి ఇంకా ఒకేషన్ ఒకేషన్ వచ్చేటప్పటికి వర్క్ కానీ పర్పస్ కానీ ప్రొఫెషన్ కానీ వస్తాయి అన్నమాట ఏ రాయాలి దీనికి ఇక లెబారీస్ అనేటువంటిది వచ్చింది కదా లెబారరీస్ అనే లెబారీస్ అన్న వర్కే ఇక్కడ చూడండి లెబారీస్ అనేటువంటి దానికి ఫుల్ ఆఫ్ వర్క్ అనేటువంటిది రాయాలన్నమాట లేబర్ అంటే వర్క్ అనమాట ఫుల్ ఆఫ్ వర్క్ ఇక్కడ చూడండి ఫస్ట్ దానికి ఈ రెండోది సి తర్వాత డిఏబి ఈసీ డిఏబి అనేటువంటిది రాయవలసి ఉంటుంది అనమాట ఈసీ డిఏబి ఈ విధంగా ఆన్సర్లు అనేది ఫైవ్ మార్క్స్ టాపిక్ అనమాట మీరు ఏమి రాశారనేది ఒకసారి సరి చూసుకోండి పేపర్ అనేటువంటిది ఎందుకంటే మీరు రాసినటువంటి ఆన్సర్లు ఏమేమి రాశారు ఎన్ని మార్కులు మీకు వస్తాయి అనేటువంటిది ఒక అవగాహన రావడానికి ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట చూశారు కదా ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది ఒక అవగాహన అనేటువంటిది రావడం జరుగుతుంది వీళ్ళు చేయడానికి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్